చైనా తన సామ్రాజ్యవాద ధోరణిని క్రమంగా పెంచుకుంటూ పోతోంది. సామ్రాజ్యవాదము పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకమన్నది కమ్యూనిస్టుల పాలసీ. కాకపోతే చివరికి ఆ కమ్యూనిస్టులు పరిపాలిస్తున్నటువంటి చైనా దేశం సామ్రాజ్యవాదానికి తాతలాగా తయారైంది. ఒకప్పుడు రాజుల కాలంలో రాజుల పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజల్ని సంఘటితం చేసి, కార్మిక వర్గాలను సంఘటితం చేసి ప్రభుత్వాలను కూలగొట్టినటువంటి చైనా ఈ రోజున చేస్తోంది అదే రాచరికపు వారసత్వపు వ్యవహారంలాగా చేస్తోంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, గతంలో మహారాజుల కాలంలో ఉన్నటువంటి మ్యాప్ ప్రకారం మొత్తం మా దేశంలోనే ఉండాలన్నటువంటి తరహా వ్యవస్థలు, ఇది పతాక స్థాయికి చేరి టిబెట్ దగ్గర టిబెట్ని గతంలో కబ్జా చేసుకుంది, బర్మా ఏరియాలో వ్యవహారాలు జోక్యం చేసుకుంటుంటుంది, మధ్యలో ఉన్న దీవులు సముద్రం నాదేనంటది, గాలి నాదేనంటది, విమానాలు నాయేనంటది, ఆకాశం నాదేనంటది. ఇప్పుడు తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో జోక్యం చేసుకోవడానికి, అరుణాచల్ ప్రదేశ్ భారత్ మ్యాప్లో ఉండటానికి వీల్లేదంటే తమ మ్యాప్లో రాసుకు చూపించుకునేటువంటి చైనా అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా పరిపాలన సాగిస్తుంది. భారత ప్రభుత్వం భారతదేశానికి సంబంధించినటువంటి ఒక రాష్ట్రం, అక్కడ నేరుగా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఆ ఎన్నికల్లో మొన్న కూడా డైరెక్ట్గా పెమాఖండు గెలిచినటువంటిది చూసాం. తర్వాత ఆయనతో పాటుగా అక్కడి నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లాంటి వాళ్ళు ఈశాన్య రాష్ట్రాల నుంచి సక్సెస్ అవ్వడము చూసాం, వాళ్ళు పర్యాటకాన్ని ఆకర్షిస్తున్నటువంటిది చూసాం. ఎప్పుడైతే భారతదేశానికి సంబంధించినటువంటి విధంగానే ప్రజలందరూ కూడా ఆలోచన ధోరణి మారుస్తున్నారో, దాంతో దాన్ని అడ్డుకోవడానికి చైనా అరుణాచల్ ప్రదేశ్ మాదేనన్న వాదాన్ని మరొకసారి తెర మీదకి తీసుకొస్తే, తాజాగా అమెరికా చైనా వాదాన్ని తోసిపుచ్చింది, అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం అని తేల్చి చెప్పింది, చైనా క్లెయిమ్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. రానున్న రోజుల్లో చైనా క్రమంగా ఇన్నేళ్ల నుండి ఇన్ని దశాబ్దాల నుండి భారత్లో భారత వ్యవహారాల్లో అంతర్గత జోక్యం చేసుకుంటూ పైకి మాత్రం కాంగ్రెస్ సందర్భాలని కవర్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఓపెన్ డిబేట్ స్టేజ్కి వచ్చినటువంటి సందర్భంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకి చోటు చేసుకుంటాయనేది చూడాల్సి ఉంది.